Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రజలు ఉత్తరాంధ్రలోని ప్రజలు కానీ రాయలసీమలో ప్రజలు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్తున్నా ఇక్కడ అమరావతిలో ఉన్న 19 గ్రామాల ప్రజలు కూడా రాష్ట్రంలో అంతర్భాగమే, 29 గ్రామాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో అంతర్భాగమే, ఈ ప్రాంతం కూడా అంతర్భాగమే, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి, అందులో భాగంగానే అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము చెప్తున్నాం. ఏ రోజు నుంచి మా మాట నీ నోటి నుండి వచ్చిందా? ఏ రోజు నువ్వు ఆ కార్యక్రమం ఆలోచించి చేసి మాట్లాడేవా? ఏమనంటే పెట్టుబడులు అయిపో అంటే విశాఖపట్నం ఇన్ని సమ్మిట్లు పెట్టావు, ఎక్కడొచ్చింది పెట్టుబడులు చెప్పండి విశాఖపట్నంలో. ఏమంటే ఆ చెట్టి గ్రూప్ వచ్చిన సిటీ, ఆ చెట్టి గ్రూప్ ఏమైంది? వాళ్ళు బ్యాంకర్ ప్రభే వాళ్ళు ఉన్నారు, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు బీచ్ పక్కన ఉన్న విలువైన స్థలాన్ని తీసుకొచ్చి ఆ లలు గ్రూప్ వచ్చి ఇచ్చి ఒక కన్వెన్షన్ హాల్ కడతానున్నావు, అది 100 కోట్ల రూపాయలు, దాన్ని 1000 కోట్ల రూపాయలు, దాన్ని అది అది అన్యాయం చేద్దామని చూసావు. అన్యాయమా అది? అదేనా నీ పెట్టుబడి? ఇంకేం చేస్తే చెప్పు. ధైర్యంగా మేము చెప్తున్నాం రాజా, ఏదైనా విశాఖపట్నం ప్రాతిష్టంగా అభివృద్ధి చెందిందంటే అది రాజశేఖర రెడ్డి స్వర్గీయ రాజశేఖర రెడ్డి హయాంలో అది అభివృద్ధి చెందింది. అక్కడ ఐటీ పార్క్ వచ్చినా, ఫార్మాసిటీ వచ్చినా, విశాఖపట్నం మహానగరానికి అభివృద్ధి చెంది దాన్ని ఎక్స్టెండ్ సిటీ పెరిగినా, ఆయన ఏమైనా జరిగాయి, న్యాయం లేదు. కనీసం ఏం చేస్తా చెప్పు. ఏం చేయలేదు. ఇవాళ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు అవిని వాళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు, వీళ్ళ మీద కక్ష తీసుకుంటున్నారు. ఎందుకు ఎవరి మీద ఎందుకు కక్ష తీసుకుంటారు? దేనికి కక్షలు? తప్పు ఎవరు చేస్తే వాళ్ళు చట్టం దాని మంది తీసుకెళ్తుంది. ఆ కార్యక్రమం అనుభవిస్తారు అంతేగాని ఎవరికి ఏమి ఇబ్బంది లేదే, ఎవరికి చేయవలసిన అవసరం లేదే. మరి ఉన్నప్పుడు మొన్న ఎందుకు మేము వచ్చి రోజు సంవత్సరం బట్టి ఏం చేశారు మీరు అడుగుతున్నారు? నిన్న మొన్న మీ నాయకులు చూశాను టీవీలో ఇన్సైడ్ ట్రేడింగ్ మీద. మరి దేని కింద ఎందుకు కోర్టుకు వెళ్ళాడు మీరు? అప్పటి మీ తాలూకా అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీనివాసు ఎందుకు స్టే తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయనతో పాటు నీకు తాపేదగా ఉన్న పెద్దలందరూ తాపేద ఎందుకు వెళ్ళారు కోర్టులకి? ఎందుకు స్టే తెచ్చుకున్నారు? నేను ధైర్యంగా నిలబడి పేరా తెచ్చుకున్నట్లో అయిపోతా అనుకుంటే పొరపాటు. తప్పు చేసిన వాడు ఇప్పుడుకి కూడా తప్పించుకోలేడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. ఎస్ మీరు గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని రాష్ట్రాన్ని ఖజానా దోచుకు తిన్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా ఇది అఫీషియల్ గా చెప్తున్న మాట, ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట. రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం అభాస్ రాష్ట్ర ఆర్థికంగా తీరని దెబ్బతీశారు. మీరు పంచభూతాలని పంచుకు తిన్నారు. ఏది ఇసుకని కాదు, మట్టిని కాదు, గాలిని కాదు, నీరని కాదు, అగ్గని కాదు, బుగ్గని కాదు, ప్రతి దాన్ని మీరు దోచుకుతున్నారు. ఇది వాస్తవం కాదా? చెప్పండి ఏమవుతుందంటే చెప్తే దాని మీద వచ్చి చెప్తే దాని మీద చెప్తాము. తర్వాత మీరు ఒక 5 రోజులు కోర్టుకు వెళ్ళకుండా ఉండండి. అది ఇంక తెలియని వరకు కోర్టుకు వెళ్ళడం అనేది మీ హక్కు, మేము కాదనం. ఆ హక్కుని ఆసరా పెట్టుకొని అందులో ఉన్న చిన్న మిరికిల్ని ఆసరా పెట్టుకొని మీకున్న పలుకుబడితో పూర్వ పరిచయాలతో వాటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేసుకుని మళ్ళీ వచ్చి నీతి కబురు చెబుతుండే
ఇవి చెప్తూ ఇప్పుడే నేను గంగానగర్ స్థానం వచ్చిన పవిత్ర పవిత్రులు మాట్లాడుతుంటే ఏం చెప్తాం? ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఒక బాధ్యత గల వ్యక్తులుగా బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా మెరిగితే మంచిది. లేకపోతే ఇప్పటికే ప్రజలు వచ్చి మిమ్మల్ని చీకట్లు అడగండి. ప్రజల దగ్గర ఏమండి మ్యాండేట్ తెలుసుకోండి. నువ్వు పెద్ద ఐటీలో నేను పెద్ద పుట్టింగ్ అని చెప్తుంటావు కదా, ఐటీలో తెలుసుకో అందరితో. నీ తలగా ఐవేర్ పెట్టి ఫోన్లు అడుగు, చెప్తారు విషయం ప్రజలు ఏ విధంగా నీ తాలూకా గత 10 రోజులుగా వ్యవహార శైలి ఎలాగుందో. నీ భాష కానీ నీ మాటలు కానీ నీ వ్యవహార శైలి కానీ ఈ మతాల మీద కులాల మీద వీటి మీద వర్గాల మీద నువ్వు ఏ రకంగా ఈ సమాజాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఏ సమాజానికి ఎలాగైతే ఇలాంటి తత్వాలన్నింటినీ అంటగట్టడానికి మరి చెడబురుగ్గా తయారయ్యావో రేపు చెప్తారు అడుగు, ప్రజలు అడుగు చెప్తారు. నేను చెప్పకలే మీకు ఇదేం పనిది. ఎన్నో అంశాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటినీ కూడా వాటికో ధైర్యంగా ఓ రాజకీయ పార్టీ అంటే ఏదైనా ఒక అంశంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందో అనుకున్నా మాకేదైనా వస్తే పర్వాలేదు, రాజకీయ పార్టీ నా గురించి మాట్లాడుతుంది ఒక పరిస్థితి ఉండాలి. అంతేకాని శాంతియుతంగా ఉంటుంది వాతావరణాన్ని కలుషితం చేసి వాతావరణంలో అసమానత సృష్టించి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి దాని నుంచి రాజకీయం పొందామని చూడటం ఇదే ఇదే రాజకీయం. ఎప్పుడు మీ చోళ్ళ ఇలాంటివి కొత్త పందవి ఏదైనప్పటికీ కూడా ఎన్నున్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఈ ప్రభుత్వ తాలూకా ధ్యేయం ఎన్ని ఎటువంటి ఇది వచ్చినా ఒకటే కృతజ్ఞతతో అభివృద్ధి సంక్షేమమైన రెండు అంశాలు ఏవైతున్నా ఆ రెండు పట్ల మరి కృతజ్ఞతతో కార్యక్రమమే ముందుకెళ్తాం. ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా పరిచయం పెట్టుకుని మా దారే మా దారిలో మేము వెళ్తాం తప్ప వాటి గురించి బెదేది లేదు. దారంటే వెళ్ళిపోతుంటే ఎంతమందో ఎన్నో చెప్తుంటారు, వాటి గురించి బెదే సమస్య లేదు. వాటి నుంచి ఊరిగా గగ్గోలు అయిపోయి తిరిగి మీ తాలూకా లాబీలోకి వచ్చి మీద పడతామని గుచ్చులో పడతామనుకుంటే అది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు నీ ఓసరు వెళ్తానంత ఆపు యంత్రంతో ఆపండి దయచేసి. రాష్ట్ర ప్రజలకు ఉన్న మీ అందరూ కూడా మీకు యుద్ధం చేస్తున్నాం. కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అదే పనిగా వారు చేస్తున్న ఈ లాబీలో మీరు ఆలోచన చేయొద్దు దయచేసి. రాష్ట్రం తాలూకా ధ్యేయం మీ శ్రేయస్సు. ఈ రాష్ట్ర అధినేత తాలూకా అభిమతం మీ తాలూకా అభివృద్ధి, మీ తాలూకా మీ కుటుంబ తాలూకా అభివృద్ధి, మీ ప్రాంత అభివృద్ధి ఆ రకంగానే ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాం. సరే మంచి వాడి గురించి ఏదైనా ఒక పద్ధతి అయిన మనుషులు మాట్లాడితే చెప్తాం సమాధానం. రోజుకోటి గంటకోటి అదే పని కదా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం, ఆయన కార్యాలయం మంది దాడి చేయవలసిన అవసరం ఎవరికొచ్చింది, ఏంటి ఆయనని దేనికని? ఈ రాష్ట్రంలో 25 మంది లోక్సభ మెంబర్లు అందరూ అతను ఒకరు. ఇంకేదైనా అడగండి చెప్తాను. అడిగి ఈ రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సమయాన్ని ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి దయచేసి. ఓకేనా? ఐడెంటిఫై చేయకపోవడం లేదమ్మా, దర్యాప్తు జరుగుతూనే ఉంది. దోషులు ఎవరిని కూడా ఎవరైనా ఇంటెన్సివ్గా చేద్దామని అనుకున్న ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం వచ్చి విడిచిపెట్టే సమస్య లేదు.